ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సీట్ల కోసం ఆలోచించలేదు. మళ్ళీ సినీ జీవితంలో ఆయనకి లేని గౌరవం ఇక్కడ వస్తుందని కాదు. నన్ను నమ్ముకున్న ఈ ప్రజల కోసం నేను కూడా త్యాగం చేయాలని, ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం తమిళ్లో అడుగడిగినా ఆటంకాలు క్రియేట్ చేశారా లేదా, ఉన్న బలంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదని అడుగుతున్నా. అనుకున్నాడు ఈ సైకో వీళ్ళబ్బ సొమ్ము విశాఖపట్నం అని. ఏం తమ్ముళ్ళు వీళ్ళు తాత జాగీరాని మిమ్మల్ని అడుగుతున్నా, ఇంకా మీ కోపం రాలేదని అడుగుతున్నా. అలాంటి అవమానాలు భరించాడు, వ్యక్తిగత విమర్శలు చేశాడు. ఇకపోతే నా విషయం అయితే నేను ఒకటే చూశాను, పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో